హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. గృహప్రవేశం రోజు మా పాప వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతము చేయించుకోలేదు. ఎందుకంటే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం మమ్మీ అని చెప్పింది. ఓకే నాన్న అన్నాను. ఇంకా ఈ పూజా మండపం అంతా కూడా క్లీన్ చేసి అన్నీ సెట్ చేశాను. ఇంకా నేను హైదరాబాద్ వచ్చేస్తాను కాబట్టి ఇంకా మళ్ళీ పాపకి అవన్నీ తెలియవని అన్నీ నేనే రెడీ చేశాను. ఫోటోని ఇలా హ్యాంగ్ చేసి కిందన్ని విగ్రహాలని సెట్ చేశాను. ఇంకా మన ఇంట్లో వ్రతం అయితే మనం అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇంకా వ్రతానికి శుచిగా శుభ్రంగా ఉంచుకుంటాం కదా, అలాగ రెడీ చేసేసుకున్నాను. కొన్ని సోలార్ ల్యాంప్స్ కూడా కొన్నాము. ఇవి తులసమ్మ దగ్గర తులసి కోటలో ఒకటి పెట్టాను. తులసమ్మకి అటువైపు ఇటువైపు సన్ఫ్లవరు సోలార్ ల్యాంప్స్ పెట్టాను. ఇవి ఎందుకంటే ఈవినింగ్ చీకటి పడగంగానే వెంటనే వెలుగుతాయి. ఇవి మనం లేచి వచ్చి లైట్స్ వేయాల్సిన పని లేదు. ఒకవేళ పిల్లలు ఆఫీస్కి వెళ్ళి ఉన్నా కానీ వచ్చేసేటప్పటికి ఇంటి ముందు దీపాలు అయితే వెలుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇవన్నీ సెట్ చేసేసాను. ఇంకా పూజ కోసం అయితే ఒక 2 డేస్ బిఫోరు 5 కేజీస్ బూందీ లడ్డు చేసుకున్నాము, మురుకులు చేసాము. 1 డే బిఫోర్ అయితే గులాబ్ జామ్ చేసాము, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. బిఫోర్ డే నైట్ ఇలా గిఫ్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. పూజ కోసమని బ్యాక్ డ్రాప్ ఆర్డర్ చేసుకొని ఇలాగ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పూజ కోసం డెకరేషన్ చేసేసుకున్నాము. ఇంకా పాప పౌర్ణమి రోజు పూజ చేసుకోవాలి అని అనుకుంది. ఈరోజు పౌర్ణమి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈవినింగ్ అందరూ మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని ఇంకా పూజకి కూర్చున్నారు. పంతులు గారు వచ్చి మండపం అంతా రెడీ చేసేసుకున్నారు. పాప చేత పంచామృతాలు కల్పించారు, ప్రసాదం రెడీ చేయించారు, తర్వాత దీపారాధన చేయించేసి పంతులు గారు ఒకరికొకరు తోరణాలు కట్టించారు. గణపతి పూజని చేయించేశారు. ప్రవేశయామి. ఆ తమల పాకతో పాటు గణపతిని తీసుకుని ఫ్లవర్ వాష్ పక్కన పెట్టేసేయండి సార్. ఫ్రెండ్ చేతితో పట్టుకోండి. జాగ్రత్త, ఇటు కాదు పెట్టారు. జాగ్రత్త, ఆ 2 ఫ్లవర్ వాష్ మధ్యలో పెట్టేసేయండి. పంచామృతాలతో సత్యనారాయణ స్వామి మూర్తికి అభిషేకం చేయిస్తున్నారు. పంచామృతాభిషేకం అయిపోయిన తర్వాత వాటర్తో స్నానం చేయించేశారు. శుద్ధి చేయించి గంధం రాసి పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టి అక్కడ స్వామిని కూర్చోబెట్టి అర్చన చేయించారు. తర్వాత అన్ని పూజలు చేసి కథలు చదివేశారు. ప్రతి కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టిపిచ్చి హారతి తిప్పించారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. పంతులు గారు ఆ మొత్తం సాంగ్ పాడి అందరి చేత అక్షంతలు మంత్రపుష్పము వేయించారు.
ఇంకా మేమిద్దరం కూడా అక్షంతలు వేసేసి హారతి ఇచ్చేసి మా పాపకి అల్లుడు గారికి బట్టలు పెట్టి బిడ్డల్ని నిండు మనసుతో ఆశీర్వదించాము. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించి మీ దీవెనలందించండి. ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డలకి ది బెస్ట్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు పిల్లలు బెస్ట్గా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటాము. అలా ఎంతో భక్తిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ చేసుకుంటే చాలా ముచ్చట అనిపించింది నాకు. ఇంకా ఈవినింగ్ 7:30 పూజ అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరికీ భోజనాలు రెడీ చేసేసాము. మేము మ్యాక్సిమం ఇంట్లో చేసాము, కొన్ని అయితే బయట ఆర్డర్ చేసాము. వెజ్ కోఫ్తా, మష్రూమ్ మంచూరియా, గోబీ మంచూరియా, కట్ మిర్చి, పునుగులు, పూర్ణాలు, రసమలై, ఇవి బయట ఆర్డర్ ఇచ్చాము. లడ్డు, గులాబ్ జాము ఇవన్నీ ఇంట్లో తయారు చేసాము. మురుకులు అవన్నీ, పులిహోర, వెజిటబుల్ రైసు, పాయసము, సాంబారు, పప్పు, గుత్తి వంకాయ కూర, పచ్చడి, రోటి పచ్చడి, టమాటా పచ్చడి చేసాము. రసం పెట్టాము, పెరుగు చేసాము, పెరుగు రైతా చేసాము, ఆలు బీన్స్ ఫ్రై చేసాము. ఇంకా మా నైబర్స్ రోటీలు ఇంకా 2 వెజ్ కర్రీస్ వాళ్ళు నార్త్ ఇండియన్ స్టైల్లో వాళ్ళు వచ్చి చేసిచ్చారు. అలా అందరూ చాలా బాగున్నాయంటే అని చెప్పేసి హ్యాపీగా భోజనాలు చేశారు. అందరు ఫొటోస్ దిగారు. అందరు కూడా, మా పాప బ్యాంక్ ఎంప్లాయీసేను, అందరూ తనకంటే పెద్దవాళ్ళు, అందరినీ అక్క అక్క అని పిలుస్తుంది. అందరు కూడా చాలా బాగా ఆశీర్వదించారు. మంచి మంచి కాస్ట్లీ గిఫ్ట్స్ అయితే చాలా తెచ్చారు. అందరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. 9:30-10 వరకు అందరూ ఉండి అప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అందరు కార్లలో వచ్చారు. ఎవరి కార్లలో వాళ్ళు మంచిగా బ్లెస్ చేసి చాలా బాగా చేశారు. చాలా వెరైటీస్ చేశారు అంటే అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. గ్రీష్మ కూడా చాలా మంచి అమ్మాయి అంటే ఆఫీస్లో కూడా అందరికీ ఏ డౌట్స్ వచ్చినా కానీ ఆమెను అడుగుతాము. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. చాలా బ్రిలియంట్ ఆంటీ అని చెప్పి మెచ్చుకున్నారు. ఇంకా అందరూ వెళ్ళేటప్పుడు జిప్లాక్ కవర్స్ ఇచ్చేసి ఎవరికైనా ఏమైనా కావాలంటే తీసుకెళ్ళమని చెప్పింది. ఇంకా ఆఫీస్ ఫ్రెండ్స్ కదా, అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పి హ్యాపీగా ప్యాక్ చేసుకొని రిటర్న్ గిఫ్ట్ తీసుకొని అందరూ ఫొటోస్ దిగి చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. ఎవరికైనా పెట్టడంలో అమ్మ కంటే పెద్ద చెయ్యి మా పాపది. నేను కూడా అంతేనండి, ఎవరైనా ఇంటికి వస్తే ఒక కూర, ఒక పెరుగు, ఒక చట్నీ వేసి అన్నం పెట్టను. కడుపు నిండా 4 రకాలు చేసి అందరికీ వాళ్ళకి కడుపు నిండా పెట్టి తృప్తిగా వెళ్ళేలాగా చేస్తాను. నాకైతే బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇంకా పాప ఫ్రెండ్స్ వచ్చిన దగ్గర నుంచి ఫ్రెండ్సే అంతా చూసుకున్నారు. లాస్ట్లో కూడా అన్నీ సర్దిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయారు. మా నైబర్స్ ఉన్నారు, వాళ్ళు చివరి దాకా ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత గిఫ్ట్లు చాలా వచ్చాయి నానా, చూద్దాం కొన్ని అని అంటే ఓకే మమ్మీ అనింది. అది ఒక అక్క అయితే గణపతి బొమ్మ ఇచ్చింది, అదైతే చాలా నచ్చేసింది దానికి, అది చూసి మురిసిపోయింది. అక్క చాలా మంచి ఇస్తుంది మమ్మీ అని చెప్పి ఇంకా దాంతోపాటు వెండి గిన్నె కూడా ఇచ్చింది. యశ్వంత్కి బట్టలు కూడా ఇచ్చింది. ఇంకా మేము తాంబూలంలో పెట్టిన ఇచ్చిన బట్టలు కట్టుకోమంటే ఓపిక లేదు మమ్మీ అని చెప్పింది రాత్రి. ఇంకా సరే మార్నింగ్ స్నానాలు చేసి కట్టుకొని పూజ చేశారు. ఇదేనండి మా పాప వాళ్ళ ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజ. అంతకుముందు 2 డేస్ ముందు మా చిన్న పాప వాళ్ళ సిస్టర్ ఇల్లా హౌస్ వార్మింగ్ అయితే అక్కడికి వెళ్ళారు. ఆ పిక్స్ పంపించింది, ఆ పిక్స్ మీకు కూడా చూపిస్తున్నాను.
ఇంకా మా అల్లుడు గారి పెద్దమ్మలు అందరు కూడా వచ్చారు అక్కడికి. వాళ్ళు అమెరికాలోనే ఉంటారు. అందరు కలిశారు అక్కడ. వీళ్ళు కూడా ఒక 2 డేస్ వాళ్ళతో కలిసి ఉన్నారు. 4 అత్తల ముద్దుల కోడలు మా చిన్న పాప. వాళ్ళ అత్తలందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు. వీళ్ళందరూ ఇయర్లీ వన్స్ ఇలాగా కలుస్తూనే ఉంటారు ఎక్కడో ఒక చోట అమెరికాలో. మనసులు చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా, మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా, మనను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా. రక్త సంబంధం ఉంటేనే బంధువులు కాదండి. ఏ రక్త సంబంధము లేని వాళ్ళు కూడా ఆప్యాయంగా పలకరించి మన సంతోషంలో పాలు పంచుకొని మనతో కూర్చొని భోజనం చేసి ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా మన బంధువులే. చాలా మటుకు రక్త సంబంధాలలో ఈర్షా ద్వేషాలు ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.